మలుగులో వాల్ పోస్టర్ల వార్ మొదలైనట్లు కనిపిస్తోంది. ధనబలం వర్సెస్ ప్రజాబలం అంటూ ములుగులో వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ధనబలంతో బరిలో దిగుతుంటే బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతికి జనబలం ఉందని పోస్టర్లు వేశారు. ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియా సీతక్కకు పోటీగా ఈసారి బీఆర్ఎస్ నుండి బడే నాగజ్యోతి బరిలో దిగుతున్నారు. ఈసారి సీతక్కకు గట్టి పోటీ ఖాయమనే రీతిలో ప్రచారం జరుగుతోంది. తన సింప్లిసిటీతో ఎమ్మెల్యే సీతక్క ములుగు ప్రజలకు దగ్గరైనా అధికార పార్టీ కాకపోవడంతో సమస్యల పరిష్కారం సాధ్యం కావడం లేదు. ఈసారి బీఆర్ఎస్ కూడా మహిళా అభ్యర్థినే బరిలోకి దింపడంతో పోటీ రసవత్తరంగా మారింది. ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గా ఉన్న బడే నాగజ్యోతి సడన్ గా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. నాగజ్యోతి కుటుంబానికి కూడా నక్సల్ ఉద్యమ నేపథ్యం ఉండటం వల్లే టికెట్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడే నాగజ్యోతి తల్లిదండ్రులు బడే ప్రభాకర్ నిర్మలక్క ప్రాణాలు కోల్పోయారు. నాగజ్యోతి బీఆర్ఎస్ లో అంచెలంచెలుగా పైకి ఎదిగారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగారు. సీతక్కను ఎలాగైనా ఓడించాలని బీఆర్ఎస్ నాగజ్యోతిని రంగంలోకి దింపింది. ఇప్పటికే పూరింటిలోనే ఆమె నివాసం. సింప్లిసిటీతో ములుగు ప్రజలకు దగ్గరైన సీతక్కకు కౌంటర్గా డౌన్ టు ఎర్త్ ఉండే నాగజ్యోతిని బరిలోకి దింపారు. అధికార పార్టీ అభ్యర్థి కావడం ఆమెకు కలిసొచ్చే అదనపు అంశాలు. పోటీ రసవత్తరంగా మారుతున్న తరుణంలో వెలసిన వాల్ పోస్టర్లు సంచలనం సృష్టించాయి.